हाई फ्रेंड्स नेनु मी वात्सल्य रायनी ई रोजु होली गनुक होली पंडुग कदनी तेलुसुकुंदाम ओक रोजु ब्रह्म मानस पुत्रुलु श्री महाविष्णुवु संदर्शनार्थमै वैकुंठानिकि चेरगा अक्कड उन्न द्वारपालकुलु वारिनि अड्डुकोनि इप्पुडु श्री महाविष्णुवु लक्ष्मी समेतुडै एकांतंगा उन्नारु దర్శించుకునేటకు వీలు పడదని అపహాస్యముగా చెప్తారు. అప్పుడు మునులు ఆగ్రహించి వారిని కామ క్రోధ లోభములచే పీడితులై భూలోకమున రాక్షసులుగా జన్మించుగాక అని శపిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై మునులను అపహాస్యము చెయ్యుట తగదు, అందులకు మీకు శాపము తప్పదు అని చెప్పగా అప్పుడు ద్వారపాలకులు శాప విమోచనము కోరుతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నాకు హితులై 7 జన్మల తర్వాత గాని, నాకు విరోధులై 3 జన్మల తర్వాత గాని మరల మీరు వైకుంఠానికి రాగలరు, ఇందులో మీకు ఏది ఇష్టమో కోరుకోమనగా అప్పుడు ద్వారపాలకులు స్వామి 7 జన్మల కాలము మీ పాద పద్మాలను విడిచి ఉండలేము, కావున 3 జన్మలు విరోధమైనను ఆ శిక్షనే స్వీకరించదము అని కోరుకోగా అప్పుడు శ్రీ మహావిష్ణువు 3 జన్మల విరోధమైనను నిత్యము నన్నే స్మరించుచు, మొదటి జన్మన తితి గర్భమున హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులు జన్మిస్తారు, రెండవ జన్మలో రావణ కుంభకర్ణులగాను, మూడవ జన్మలో శిశుపాల దంత వక్రువులగాను భూలోకమున జన్మించి సర్వదా నన్నే స్మరించుచు, నా చేతనే హతులై ముక్తిని పొంది మరల వైకుంఠానికి చేరుకుందురు అని చెప్తాడు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం మొదటి జన్మలో దితి గర్భమున హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు జన్మిస్తారు, హిరణ్యాక్షుడు ముల్లోకాలను ఆక్రమించుచుండగా శ్రీ మహావిష్ణువు వరాహావతారమెత్తి అతడిని వధిస్తాడు. ఇది తెలిసిన హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువుని వధించుటకై తనకు మరణము లేకుండా వరమును పొందుకునేందుకు బ్రహ్మదేవుడి కొరకు తపస్సు చేస్తాడు. హిరణ్యకశిపుడు తపస్సుకి మెచ్చిన బ్రహ్మదేవుడు ఏమి వరము కావాలనో కోరుకునము అనగా హిరణ్యకశిపుడు తనకు మరణము లేకుండా వరము కావాలని కోరుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు పుట్టిన వారికి మరణము తప్పదు అని చెప్పగా అంతటా హిరణ్యకశిపుడు అయితే గాలిలో కానీ నీటిలో కానీ అగ్నిలో కానీ భూమిపై కానీ ఆకాశంపై కానీ దిక్కులలో కానీ పగలు కానీ రాత్రి కానీ ఇంటి లోపల కానీ బయట కానీ దేవదాన మానవుల చేత కానీ సర్ప మృగాల చేత కానీ సమస్త అస్త్ర శస్త్రముల చేత కానీ మరణము లేకుండా వరమును కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు ఇంతవరకు ఇలాంటి వరమును ఎవ్వరూ కోరుకునలేదు, కానీ తపస్సుకు మెచ్చిన నువ్వు కోరుకున్నది ఇస్తాను అని అంటాడు. ఇంతలో హిరణ్యకశిపుడు భార్య లీలావతి నారదముని ఆశ్రమంలో మగబిడ్డకు జన్మను ఇస్తుంది. బ్రహ్మవరము పొందిన హిరణ్యకశిపుడికి నారదముని ఆశ్రమంలో లీలావతి తన కుమారుడితో స్వాగతం పలుకుతుంది. నారదముని ఆ బిడ్డకు ప్రహ్లాదుడు అని నామకరణం చేస్తాడు. వరములు పొందిన హిరణ్యకశిపుడు దురంకారంతో స్వర్గం మరియు భూమిపై దాడి చేయడం ప్రారంభిస్తాడు. అంతేకాకుండా ప్రజలు దేవుళ్ళని ఆరాధించడం మాని తననే పూజించమని ఆజ్ఞను జారీ చేస్తాడు. ఇక హిరణ్యకశిపుడు దురంకారంతో ఉంటే అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం తండ్రి రాక్షస తత్వానికి వ్యతిరేకంగా శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువుని పూజించవద్దు అని ప్రహ్లాదుడికి చెప్తాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో అతన్ని సంహరించేందుకు పూనుకుంటాడు. ఈ క్రమంలోని మొదట ప్రహ్లాదుడి నోటిలో విషం పోయగా అది అమృతంగా మారుతుంది.
ఆ తర్వాత మరో పథకం ద్వారా ఏనుగులతో తొక్కించేందుకు ప్రయత్నించగా అతనికి ఎటువంటి హాని జరగదు. ఇలా ఏ పథకం వేసినా ప్రహ్లాదుడికి ఎటువంటి హాని కలగకపోవడంతో చివరకు తన రాక్షస చెల్లెలు హోళిక వడిలో కూర్చోమని మంటలలోకి వెళ్ళమని ఆజ్ఞాపించగా తను పూజించే శ్రీ మహావిష్ణుపై నమ్మకంతో హోళిక వడిలో కూర్చుంటాడు ప్రహ్లాదుడు. శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని మంటల నుండి రక్షించి క్రూరమైన ఆలోచన చేసిన హోళిక ఆ మంటలలో సజీవ దహనం చేస్తాడు. ఇక హోళిక సంహారానికి గుర్తుగా హోలీ పండుగని మనం జరుపుకుంటాం. తర్వాత భగవంతుడైన మహావిష్ణువు హిరణ్యకశిపుణ్ణి సంహరించేందుకు గాను నరసింహ అవతారంలో అంటే సగం సింహం గాను సగం మనిషి గాను వచ్చి సంధ్యా సమయంలో అంటే పగలు రాత్రి గాను సమయంలో వచ్చి ఇంటి లోపల లేదా బయట కాకుండా గుమ్మం పైన హిరణ్యకశిపుణ్ణి సంహరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.